नमस्ते ना प्रभात कमलम को स्वागत निन्नटि महाराजश्री मामगार कथलो दुर्गम्मगार मनवराली की तम वंशं गुरिंचि चेप्पबोवटं दग्गर आगिपोयां कदा ई रोजु एं चेप्तारो विंदां अलागे मन्नेम शारदगार चित्रिंचिन कोन्नि चित्रालनु चूसुकुंटू कथ विंटू कन्नुल पंडुगगा सर्वानंदंगा सागिपोदां पदंडि ఉన్నట్లుండి దుర్గమ్మ మొహం గంభీరంగా మారిపోయింది. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుంది. హరిణి ఆమె వైపే టెన్షన్గా చూస్తూ కూర్చుంది. 5 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిన మనిషిలా ఉంది. హరిణి అలాగే ఆత్రంగా చూస్తూ ఇంది దుర్గమ్మ వైపు. మెల్లగా పెదవులు విప్పింది దుర్గమ్మ. అప్పుడు నా భర్త అంటే మీ తాతగారు ఏలేశ్వరం జమీందారు. నేను పిఠాపురం జమీందారు గారి కుమార్తెను. మా వివాహమైన సంవత్సరానికి మీ అమ్మ పుట్టింది. మీ అమ్మ పేరు మహేశ్వరి. మన కులదైవం కనకదుర్గమ్మ వారు. అందుకే మనందరి పేర్లు అమ్మవారివే. మీ అమ్మ చాలా తెలివైనది, అందమైనది. మీ తాతగారు ఆ తెలివి చూసి బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. సాటివారితో స్కూల్కి పంపించారు. నేను ఇంట్లో మాస్టర్ని పెట్టి చదివించమన్నాను. ఉన్నది ఏకైక కుమార్తె కావటంతో ఆమెనే మగపిల్లవాడిలా పెంచాలని మీ తాతగారి నిర్ణయం. ఈ ఆస్తికి వారసురాలు మన చిరంజీవి. ఆమెకు లోకజ్ఞానం తెలియాలంటే బయట ప్రపంచం తెలియాలి. అప్పుడే ఈ ఆస్తిని జమీని జాగ్రత్తగా కాపాడగలదు అంటూ మహేశ్వరిని స్కూల్కి పంపించారు. మహేశ్వరి మా అంచనాలు తప్పకుండా చదివింది. స్కూల్ ఫస్ట్ వచ్చింది ఎస్ఎల్సిలో. అంతటితో ఆపమన్నాను. మీ తాతగారు వినలేదు. స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి మీ అమ్మ తెలివిని, మంచితనాన్ని, నిరాడంబర మనస్తత్వాన్ని పొగిడి అమ్మాయిని కాలేజీకి పంపండి, సాక్షాత్తు సరస్వతీదేవి మీ అమ్మాయి అని ఆకాశానికి ఎత్తేశారు. అంతే, మీ తాతగారు మీ అమ్మని నా మాట వినకుండా కాకినాడ కాలేజీకి పంపించారు. అక్కడ బీఏ పూర్తి చేసింది. మహేశ్వరి పెళ్లి గురించి నాకు బెంగగా ఉండేది. అంత వయసు వరకు మన వంశంలో పెళ్లి చేయకుండా ఆడపిల్లని ఎవరూ ఉంచలేదు. ఎన్నో జమీందారీ సంబంధాలు వస్తుండేవి. కూతురు డిగ్రీ తీసుకునే వరకు పెళ్లి చేయనని మొండికేశారు మీ తాతగారు. నాకు చాలా దిగులుగా ఉండేది. అప్పటికే మీ అమ్మకి 18 నిండాయి. ఇక చదువు పూర్తయిందని, పెళ్లి చేయమని నేను మీ తాతగారిని పోరాను. రామవరం జమీందారు గారి అబ్బాయి సంబంధం బాగుందని నిర్ణయించుకునే సమయంలో మీ అమ్మ తాను తన క్లాస్మేట్ చంద్రశేఖర్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు చెప్పేసింది. మేము హతాశులమైపోయాం. మీ తాతగారు ఉగ్రులైపోయారు. నా చేతులతో నేను దిక్కుమాలిన పెళ్లి చెయ్యను అంటూ నిప్పుల కుంపటిలా చెలరేగిపోయారు. పెళ్ళి ఎవరు చేసినా, ఎలా చేసుకున్నా పెళ్ళే. మీరు చేస్తే అమ్మాయి పెళ్ళి అంటారు, లేకపోతే అమ్మాయి చేసుకుంది అంటారు. అంతే అంది నిబ్బరంగా. నేను తెల్లబోయి చూశాను. ఎంత పెద్దదాని అయిపోయావు, తండ్రికి జవాబు చెప్తున్నావా? ఇదంతా మీరే చేశారు. ఆడపిల్లకు చదువు వితండవాదం నేర్పుతుంది, అణుకవని హరింపజేస్తుంది, స్త్రీతత్వాన్ని చంపేస్తుందంటే విన్నారా అని మొత్తుకున్నాను. మీ అమ్మ హేళనగా నవ్వింది. అజ్ఞానమే అనుకువ, బానిసత్వమే స్త్రీతత్వం అనుకుంటే నేనేం చేయలేను. అయినా నేనేం తప్పు చేశాను? స్త్రీకి స్వయంవరం పేరుతో తన వివాహం తానే చేసుకునే ఆచారం మనకుంది. ఆ పని నేను చేస్తుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారెందుకు అంది. స్వయంవరంలో మన వంశానికి ధీటుగా ఉండే వరులనే ఆహ్వానిస్తాం, కానీ ఇలా రోడ్డున పోయే దానయ్యలని కాదు అన్నారు ఆవేశంగా మీ తాతగారు. ఆయన రోడ్డున పోయే దానయ్య కాదు నాన్నగారు. మనకి ధనమే ఆస్తి అయితే అతనికి ఆత్మగౌరవమే ఆస్తి. మనకి అహమే ఆస్తి అయితే అతనికి మంచితనమే ఆస్తి. అందుకే నేను అతన్ని ఇష్టపడ్డాను.
అతనితో కాకపోతే నాకు ఈ జీవితంలో వివాహమే కాదు. వెళ్ళు, వెళ్ళి పెళ్లి చేసుకో. ఈ ఆస్తిలో చిల్లికవ్వ కూడా రాదు, నీకు గుర్తుంచుకో అన్నారు తాతగారు ఆవేశంగా. మంచిది, అవసరం లేదని నేనే చెబుదామనుకున్నాను అంది మీ అమ్మ మీ తాతగారికి తీసుకోకుండా. మహేశ్వరి వెళ్ళిపోవటానికి సిద్ధపడుతుండగా నేను వెళ్ళి మీ తాతగారి కాళ్ళ మీద పడ్డాను. ఆడపిల్లను అలా పంపకండి, ఇంతవరకు వచ్చాక మనమే ఈ పెళ్లి చేయటం ఉత్తమం. ఈ తతంగం అయ్యాక ఎవరి దారిన వాళ్ళం ఉందాం. పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న అపఖ్యాతి రానివ్వకండి అని బ్రతిమిలాడుకున్నాను. ఎట్టకేలకు మీ తాతగారు అంగీకరించారు, వివాహం జరిగిపోయింది. చంద్రశేఖర్ బుద్ధిమంతుడు, తెలివైన వాడైనా మాకు ఉన్నత కుటుంబీకుడు కాదనే బాధ మనసులో తలిచేస్తుండేది. పెళ్ళైన వెంటనే మీ అమ్మ కట్టుబట్టలతో అతని వెంట వెళ్ళిపోయింది. పైకి గంభీరంగా నటించిన మీ తాతగారు మానసికంగా కృంగిపోయారు. నా పరిస్థితి అదే అయినా మొదటి నుంచి నేను ధైర్యస్థురాలిని, పరిస్థితులని ఎదుర్కొనే మనస్తత్వం నాకుంది. అందుకే ఆయన్ని ఊరడించేదాన్ని. రుక్మిణి శ్రీకృష్ణుని వివాహమాడిన వైనం, దాక్షాయిని శివుడి కథలు ఇలా చెప్పి ఇది కొత్త కథ కాదు. ఈ ఆడపిల్లలు ఉత్త స్వార్థపరులు. క్షణికంలో పుట్టిన ప్రేమ కోసం కనిపించిన తండ్రి తల్లుల్ని గుండెల మీద తంతారు. మీరు అధైర్యపడకండి, దానికి మళ్ళీ ఆడపిల్లే పుడుతుంది. వయసు వచ్చాక వలచిన వాడి కోసం దాని గుండెల మీద తంతుంది అని. అయినా మీ తాతగారిలో బాధ పెరిగిపోతూనే వచ్చింది. లంకంత భవనంలో దాసదాసి జనమే కానీ మా కోసం బాధపడే మనిషే లేదు. అందరికీ మేమిచ్చే కానుకల మీదే దృష్టి. రోజు దివాడంలోకి ఎంతోమంది వచ్చేవారు. మీ తాతగారిని నన్ను పొగిడేవారు. ఆ పొగడ్తలు పెదవుల మీద నుంచే పుట్టినవని తెలిసి వాటికి ఖరీదు కట్టి చాచల చేతుల్లో పెట్టి ఉసూరుమంటూ కూర్చుండేవాళ్ళం. ఒకరోజు ధైర్యం చేసి అడిగాను, మనం జీవిత చరమాంకం చేరుకుంటున్న వాళ్ళం. ఈ పంతాల వలన, పట్టింపుల వలన మనశ్శాంతిని, సంతోషాన్ని దూరం చేసుకొని బ్రతుకును నిస్సారం చేసుకుంటున్నాం. చివరికి సాధించేది శూన్యం. నా మాట విని మహేశ్వరిని, చంద్రశేఖర్ని రమ్మనండి, అందరం కలిసి హాయిగా బ్రతుకుదాం, ఏమంటారు అన్నాను ఆశగా. ఆయన నా వైపు అదోలా చూశారు. నీకు ఇంజరం జమీందారి కథ తెలుసనుకుంటాను. ఆ మాటకి కొరడాతో కొట్టినట్టు ఉలిక్కిపడ్డాను. ఆ కథ మా బంధువర్గాల్లోనే సంచలనం లేపింది. ఇంజరం జమీందార్ కూతురు శోభనాదేవి ఒక సామాన్యుణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక్క పైసా ఆస్తి వద్దని వెళ్ళిపోయింది. కానీ ఆ జమీందార్ కూతురు సామాన్యుడితో కాపురం చేయటం అవమానంగా భావించారు. వాళ్ళిద్దరి మీద కోపం లేదని నమ్మించి ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రాత్రి వాళ్ళకి విషం కలిపిన పాలిచ్చి చంపేశాడు. ఈ కథ ఊరు వాళ్ళ వింతగా గొప్పగా చెప్పుకున్నారు. ఆ రోజుల్లో పరువుకి, హోదాకి ప్రాణమిచ్చి కన్న కూతుర్నే చంపిన ఇంజరపు జమీందారు కసాయ కథ గోదావరి జిల్లాలో ఘనతగా పేరు పొందింది. ఆ సంగతి మీ తాతగారు గుర్తు చేయగానే నా గుండె జల్లుమంది. భయంగా ఆయన వైపు చూశాను. ఆయన నిర్లిప్తంగా నవ్వి, అంత పని చెయ్యంలే, మనుషుల్ని చంపే నీచత్వం నాలో లేదు. నా మాట కాదని రాజేశ్వరి ఎప్పుడో నా మనసులోంచి వెళ్ళిపోయింది. పౌరుషంగే ప్రాణంగా బ్రతికే నేను వాళ్ళతో రాజీ పడటం కల్లా. ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా దగ్గర తేవద్దు అన్నారు. నిదానంగా అన్న ఒక్కో అక్షరము ఆయన నోటి నుంచి తుట్టాల్లానే వెళ్ళుబడ్డాయి. ఇక ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యాక నేను చాలా జిగదాటిపోయాను. ఒకరోజు మేమిద్దరం సాయంత్రం తూర్పు వైపు హాల్లో టీ తీసుకుంటుండగా ఎవరో మిమ్మల్ని చూడాలనుకుంటున్నారని చెప్పి వెళ్ళారు పనివాడు. మీ తాతగారు లోనికి తీసుకురమ్మన్నారు. ఆ వచ్చిన వ్యక్తి మా ఇద్దరికి నమస్కరించాడు. ఆ వచ్చిన వ్యక్తి మా ఇద్దరికి నమస్కరించాడు.
సన్నగా తెల్లగా జువ్వలా ఉన్నాడు అతను. వయసును 30 సంవత్సరాలు ఉంటుంది. ఎవరబ్బాయి నువ్వు అని అడిగారు మీ తాతగారు. ఆ అబ్బాయి భయంగా మా వైపు చూశాడు. నేను మిమ్మల్ని ఏమని సంబోధించాలో తెలియటం లేదు. నా పేరు దేవరాజు. మీరు నాకు వరుసకి పెద్దనాన్నవుతారు. కానీ నేనిప్పుడు ఏమీ లేని నిరుపేదని అన్నాడు భయం భయంగా. మేమిద్దరం అర్థం కానట్లు చూశాం. నేను విఠలరాజు గారి మనవణ్ణి. మా తాతగారు మీకు పెద్దనాన్నగారని తెలిసింది. మా ఆస్తి నాన్నగారి దుర్వ్యసనాలకి నాశనం అయిపోయింది. ఆయన పోయారు. అమ్మ మిమ్మల్ని ఒకసారి కలవమంటే వచ్చాను అన్నాడు తిరిగి. మాకంతా అర్థమైంది. మీ తాతగారికి అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. నడి సముద్రంలో మునిగిపోతున్న వాడికి పూచికపుల్ల దొరికినట్లయింది. దేవరాణిని కౌగలించుకొని కన్నీరు కాచారు. చూశావా దుర్గాంబ, దేవుడు కరుణామయుడు, ఈ ఆస్తికి వారసుణ్ణి పంపాడు అన్నారు. నేను ఉలిక్కిపడి దేవరాజు మొహంలోకి చూశాను. అతని మొహంలో ఎలాంటి భావాలు ప్రస్ఫుటం కాలేదు. అంత మాట వద్దండి పెద్దనాన్నగారు, బ్రతికినన్నాళ్ళు మీ సేవ చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించండి. అదే 10,000 అన్నాడు వినయంగా. అతని మాటల్లో ఏదో నాటకీయత కనిపిస్తోంది నాకు. మీ తాతగారు మాత్రం ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. నేను ఒక పనివాణ్ణి పిలిచి ఈ అబ్బాయికి అతిథి గృహం చూపించి స్నానానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పాను. దేవరాజు వెళ్ళగానే రక్త సంబంధీకులను చూసినప్పుడు ప్రేమ పొంగటం సహజమే. కానీ పూర్వాపరాలు ఆలోచించకుండా ఆస్తికి వారసుడని ప్రకటించటం పద్ధతి కాదు అన్నాను మెత్తగా. మీ తాతగారు నా వైపు కోపంగా చూశారు. ఏ, అతను నాకు అన్న కొడుకు అవుతాడు, నాకు మగపిల్లలు లేరు, అతన్ని వారసుణ్ణి చేస్తే అన్నారు రెట్టిస్తూ. రేపు మన మహేశ్వరికి పిల్లలు పుడితే? దుర్గాంబ, నువ్విక ఎప్పుడు నా దగ్గర మహేశ్వరి పేరెత్తకు. నేను దేవరాజుని దత్తత చేసుకోదలిచాను అన్నారు. అప్పుడే అక్కడికి మా ఇంటి సలహాదారు పూజారి శర్మగారు వచ్చారు. అతన్ని చూడగానే మీ తాతగారు, మీకు నిండా 100 ఏళ్ళు, నేనే మీకు కబురు చేద్దామనుకుంటున్నాను, మంచి ముహూర్తం ఒకటి చూడండి అన్నారు. దేనికి బాబుగారు అన్నారు ఆయన. దత్తతకి. నేను ఒక అబ్బాయిని దత్తత చేసుకోదలిచాను. సదుద్దేశమే. పూర్ణామ నరకం నుంచి తప్పించటానికి పుత్రుడు అన్నారు. తలకొని పెట్టడానికి కూడా కొడుకు కావాలి. అందుచేత మీరు తప్పక దత్తత చేసుకోండి. ఇంతకీ ఎవరో ఆ పిల్లవాడు బాబుగారు అన్నారు శర్మగారు. ఎవరో కాదు, మా సోదరుని పుత్రుడే. మీకు సోదరులు లేరని అంటే మా పెద్ద తాతగారి మనవడు. బాగుంది. కానీ ఏకగర్భాన జన్మించిన వారినే సోదరులు అంటారు. ఇంతకు ఆ అబ్బాయి అంటూ నసిగారు శర్మగారు క్రీగంట నా వైపు చూస్తూ. నా మొహంలోని అయిష్టతని ఆయన పసిగట్టినట్టున్నాడు. గొడ్డలు లేకుండానే నరుక్కొస్తున్నారు. ఇంతలో దేవరాజు స్నానం చేసి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఇతనే మా అన్నగారి పుత్రుడు అన్నారు మీ తాతగారు. శర్మగారు అతన్ని యగాదిగా చూశారు. మీ నిర్ణయానికి అడ్డొస్తున్నానని అనుకోవద్దు. దత్తతలోని ఆంతర్యం ఈ ఆస్తికి వారసుణ్ణి పొందటం కాదు, ప్రేమాభిమానాలకు కూడా వారసత్వం ఇవ్వటం. ఇంత పెద్దవాడికి మీ మీద అభిమానం ఎలా పుట్టుకొస్తుంది? అడ్డాల్లో పెంచిన బిడ్డలకే దిక్కు లేదు, గడ్డాలు వచ్చిన వాడు ప్రేమిస్తాడా చెప్పండి. అంతదాకా శర్మగారి మాటలు వింటూ నిలబడ్డ దేవరాజు మొహం కందగడ్డలా అయింది. చూడండి పంతులు గారు, నేను ఈ ఆస్తి కోసం రాలేదు, పెదనాన్నగారి మీద ప్రేమతో వెతుక్కుంటూ వచ్చాను. నాకే ఆస్తులు హక్కులు వద్దు. అయినా వారిని పోగొట్టుకున్నాను, వారి సేవ చేసుకుంటూ ఉండనివ్వండి. దత్తత పేరుతో నన్ను అవమానించొద్దు అన్నాడు ఆవేశంగా. అతని కళ్ళల్లో నీరు సుళ్ళు తిరగటం గమనించిన నాకు మనసు చివుక్కుమంది. పాపం మంచివాడులా ఉన్నాడు, బాధపడుతున్నాడు అనుకున్నాను. నేను మీ ఉప్పు తింటూ ఇంతకాలం బతికాను కాబట్టి చెప్తున్నాను బాబుగారు. ఎవరైనా చెట్టుని పెంచాలంటే మొక్కని నాటుకుంటారు, కానీ మహావృక్షాన్ని పెకిలించి తెచ్చుకోరు.
అలా ఏ వృక్షమైనా బతికి కాయలు కాసి ఫలాన్నిస్తుందంటే చెప్పండి, నేను తలదించుకుంటాను వస్తాను అంటూ వెళ్ళిపోయారు. మీ తాతగారు మాత్రం దేవరాజుని పూర్తిగా నమ్మేశారు. దానికి తోడు అతను మాకు చేసే సేవలు, వినయం ఇంకా మా మీద మత్తు చల్లేది. కానీ నేను ఎప్పటికప్పుడు అతన్ని దూరంగా ఉంచటానికే ప్రయత్నించేదాన్ని, ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. అతను అదేం పట్టించుకోనట్టుగా ప్రవర్తించేవాడు. మామూలుగా పెద్దమ్మగారు అని సంబోధిస్తూ వినయం ప్రకటించేవాడు. శర్మగారు యథావిధిగా వస్తూ పోతూనే ఉన్నారు. ఆయన కూడా దేవరాజుని గమనిస్తూనే ఉండేవారు. ఒకరోజు ఎవరూ లేకుండా శర్మగారు నాతో, అమ్మ, ఈ పిల్లవాడి వినయం ప్రేమ నాకెందుకో తెచ్చిపెట్టుకున్నవిగా అనిపిస్తున్నాయి. అవసరార్థం కురిపించే ప్రేమ ఆపదల్ని తెచ్చిపెడుతుంది. ఇతను ఏ ఉద్దేశంతో వచ్చాడో మరి, జాగ్రత్త సుమి అన్నారు. నాకు భయం వేసింది. నా భయం చూసి, అంతగా భయపడాల్సిందేమీ లేదు, ఎవరైనా మీ పంచన చేరేది డబ్బు కోసమే, ఆ విషయం అర్థమైనా అర్థం కానట్లుగానే కాలక్షేపం చెయ్యండి, ఈలోగా అమ్మాయి గారు సంతానవతి అయితే బాబుగారి మనసు మారచ్చు అన్నారు. నా మనసు తేలిక పడింది. సరేనంటూ తలూపాను. శర్మగారి నోటి చలవతో మనూరి మున్సబు గారు పట్నం వెళ్ళి వచ్చి, బాబుగారు మీకో శుభవార్త, అమ్మాయికి అమ్మాయి పుట్టింది, అంతా మీలానే ఉంది అన్నారు. నాకు ఆ మాట విని చెప్పలేనంత సంతోషం కలిగింది. గుబురు మీసాల చాటున మీ తాతగారు తన సంతోషాన్ని దాచినా కళ్ళు మా ఆనందంతో మెరవటం గమనించాను. అదే అదనుగా అన్నాను, మనవరాలు మీ పోలికలతో పుట్టిందట, ఇప్పటికైనా మీ పంతం మానుకొని వాళ్ళని తీసుకురండి. ఎంత లేని వాళ్ళు కూడా మొదటి పురుడికి కూతుర్ని ఇంటికి తెచ్చుకుంటారు, మన మహేశ్వరికి ఆ అదృష్టం కూడా లేకుండా చేసాం అన్నాను. మీ తాతగారు ఏమీ మాట్లాడకుండా ఆ గదిలో నుంచి వెళ్ళిపోయారు. నాకు కొద్దిగా సంతోషం కలిగింది. ఆయన ఏమీ మాట్లాడలేదంటే కొద్దిగా ఆలోచిస్తున్నారన్నమాటే. ఆయన గదిలోంచి బయటికి వెళ్ళగానే దేవరాజు అని పిలిచారు. దేవరాజు గబగబా వచ్చి నిలబడ్డాడు. ఆయన ఏం చెప్పబోతున్నారో అని నేను చెవులు రిక్కించుకుని విన్నాను. వెళ్ళి మన హై స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ని అర్జెంటుగా పిలుచుకురా అన్నారు. డ్రాయింగ్ మాస్టర్తో పనేమిటో నాకు అర్థం కాలేదు. మరో అరగంటలో దేవరాజు డ్రాయింగ్ మాస్టర్ని కారులో తీసుకొచ్చాడు. మాస్టర్ భయపడుతూ వచ్చి నమస్కరించాడు. ఆయనకి మర్యాదలయ్యాయి. చూడండి మాస్టారు, మీరు పోలికలు చెప్తే చిత్రాలు గీస్తారని విన్నాను, నాకు చిత్రం వేసి పెట్టాలి అని అడిగారు మీ తాతగారు. అంతకంటేనా అన్నారు మాస్టారు ఆనందంగా. ఇక్కడ కాదు, పైకి పదండి అంటూ ఆయనని మేడ మీద హాల్లోకి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు పైన ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు. సాయంత్రం కనుసంధ్య వేళ మాస్టారు వెళ్ళిపోయారు. దేవరాజు వచ్చి, పెద్దమ్మగారు, పెద్దనాన్నగారు మిమ్మల్ని పైకి రమ్మంటున్నారు అన్నాడు. నేను పైకి వెళ్ళాను. అక్కడి దృశ్యం చూసి నేను ఆశ్చర్యపోయాను. మాస్టర్ వేసిన పెయింటింగ్ చూసి మీ తాతగారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. దగ్గరికి వెళ్ళి చూశాను. రోజుల పాప చిత్రం అది. ఎవరండి ఈ పాప అని అడిగాను. ఇంకెవరు? నీ మనవరాలు. మున్సబు నా పోలికలతో పుట్టిందని చెప్పాడుగా, గీయించాను అన్నారు. నా కళ్ళు ఆనందంతో సజలమయ్యాయి. ఆయన కూడా మిన్నకుండిపోయారు. దేవరాజు చేతులు కట్టుకొని మా ఇద్దరి వైపు చూస్తుండిపోయాడు. నేను ఆయన చేతులు పట్టుకొని, ఇంత ప్రేమని ఎందుకు బలవంతంగా చంపుకుంటారండి? మనిషి చంపుకోవాల్సింది పగని, ద్వేషాన్ని, ప్రేమని కాదు. నా మాట విని వాళ్ళని పిలిపించండి అన్నాను. దేవరాజు కూడా చిన్నవాడు చెప్తున్నానని అనుకోకపోతే పెద్దమ్మగారి మాట విని చెల్లాయి గారిని, బావగారిని పిలిపించండి, మేనకోడలు గారిని చూడాలని నాకు ఉంది అన్నాడు. మొదటిసారి దేవరాజు మీద నాకు ప్రేమ కలిగింది. ఇతన్ని అనవసరంగా ద్వేషిస్తున్నానేమోనని బాధ కూడా కలిగింది. అప్పుడే శర్మగారు కూడా పైకి వచ్చారు. మీ తాతగారికి నమస్కరిస్తూ, ఎవరి చిత్రంలో పాపాయి అని అడిగారు. మా మనవరాలు గారు అన్నారు తాతయ్య. శర్మగారు ఆనందంగా ఆ పటాన్ని తదేకంగా చూసి
పాపకి హరిణి అని పేరు పెట్టండి. దుర్గా సహస్రనామాల్లో హరిణి ఈ బిడ్డకి శుభాన్ని చేకూరుస్తుంది అన్నారు. ఈ తతంగమంతా మీ చేతుల మీదనే జరుగుతుంది. అమ్మాయి గారిని పిలిపిస్తున్నాం అన్నారు మీ తాతయ్య హుందాగా. నా ఆనందానికి అవధులు లేవు. నన్ను వెళ్ళమంటారా అమ్మాయి గారిని తీసుకురావటానికి అని అడిగారు శర్మగారు. పెద్దవారు మీకెందుకు ఆ శ్రమ, చెల్లాయి గారిని నేను తీసుకొస్తాను, అనుమతి ఇవ్వండి అన్నాడు దేవరాజు. శర్మగారు మౌనంగా ఉండిపోయారు. అవును దేవరాజు తీసుకొస్తాడు అన్నారు మీ తాతగారు కూడా. వెంటనే అడ్రస్ తీసుకొని దేవరాజు ప్రయాణమయ్యాడు. కిందికొచ్చాక శర్మగారు, వస్తానమ్మా, ఇన్నాళ్ళకి బాబుగారి మనసు మారింది, అదే సంతోషం అన్నారు. అవునండి, అన్నీ శుభాలే జరుగుతున్నాయి. ఈ దేవరాజు కూడా మనం అనుకున్నట్లు చెడ్డవాడు కాదనిపిస్తోంది అన్నాను. శర్మగారు శుష్కమందాసం చేశారు. అఖండ గోదావరి కూడా నాసికా త్రయంబకం దగ్గర బొట్లు బొట్లుగానే పడుతుంది. ప్రేమ కూడా అంతే, చిన్నగా ఆవిర్భవించి మహార్ణవం అవుతుంది. కానీ ఈ అబ్బాయి చూపించే ప్రేమ రాజమహేంద్రవరం దగ్గర గోదావరిలా అఖండంగా, పాపి కొండల మధ్య గోదావరిలా ఉధృతంగా ఉంది. దాన్నే నటన అంటారు. భద్రం తల్లి అంటూ వెళ్ళిపోయారు. నాకెందుకో మొదటిసారి శర్మగారి మాటలకు చిరాకు కలిగింది. అధిక పాండిత్యం కూడా అనుమానానికి తావిస్తుందేమో అనుకున్నాను. ఆ రోజు మా ఇద్దరికీ భోజనం సహించలేదు. నా మనసంతా రాబోయే నా కూతురు మనవరాలి మీదనే ఉంది. మరోవైపు వాళ్ళిద్దరూ మా ఆహ్వానం మన్నించి వస్తారా అన్న శంక కూడా మనసులో పీకుతోంది. మహేశ్వరి కూడా పట్టుదలలో తండ్రిగారికి తీసిపోదు, అదే నా భయం. క్షణాలు లెక్క పెడుతూ ఎదురు చూడసాగాను. అమ్మా అమ్మా, అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేస్తున్నారు అంటూ పరుగున వచ్చి చెప్పింది దాసి. వెంటనే హారతి సిద్ధం చేయించి ఎదురేగాను. నన్ను చూసి మహేశ్వరి బావురుమంది. చేతిలోని బిడ్డను తీసుకొని మహేశ్వరి భుజం మీద చేయి వేసి లోనికి తీసుకొచ్చాను. వెంట అల్లుడు గారు వచ్చారు. నాన్నగారేమ్మా ఏరమ్మా అని అడిగింది మహేశ్వరి. గదిలో ఉన్నారు పెద్దవారు, వెళ్ళి పలకరించిరా అన్నాను. మహేశ్వరి భర్తతో తండ్రి గదిలోకి అడుగుపెట్టింది. వెంట బిడ్డనెత్తుకొని నేను వెళ్ళాను. మహేశ్వరి తండ్రి కాళ్ళకి నమస్కరించింది. మీ నాన్న కూడా నమస్కారం పెట్టాడు. మీ తాతగారి బింకం సడలించటానికి నేను నిన్ను తాతగారి వడిలో పెట్టాను. నిజంగానే ఆయన చెల్ల పిల్లాడిలా మారిపోయారు. నిన్ను ముద్దులతో నింపేశారు. ఆ సాయంత్రం నేను పనివాళ్ల చేత వంటలు చేయిస్తుండగా మహేశ్వరి నా దగ్గరకు వచ్చి, అమ్మా మా కోసం వచ్చిన అబ్బాయి ఎవరు అని అడిగింది. ఎవరు, దేవరాజు గురించా, నీకు చెప్పటమే మర్చిపోయాను అంటూ జరిగిందంతా చెప్పాను. అంటే అతను నాకు అన్నగారు అవుతాడన్నమాట అంది సంతోషంగా. దేవరాజు చంద్రశేఖర్కి సొంత బావగారిలా పనులు చేసి పెడుతుంటే చాలా సంతోషమేసింది. ఎన్నాళ్లకో మా ఇంట ఆనందలక్ష్మి తాండవం చేసింది. మీ తాతగారిని బారసార ఏర్పాట్లు ఘనంగా చేశారు. నూటొక్క పిండి వంటలతో ఊరంతా సంతర్పణ చేయించారు. వస్త్రదానం చేశారు. పండితుల వేదఘోష మధ్య శర్మగారి ఆధ్వర్యంలో నీకు హరిణి అని నామకరణం జరిగింది. ఆ రాత్రి మీ తాతగారు మీ నాన్నని ఉద్యోగం మానేసి ఆస్తిని చూస్తూ ఇక్కడే ఉండమని బ్రతిమిలాడారు. ఉన్నదొక్క కూతురు, ఏం బావుకోవాలని దూరంగా ఉండి ఉద్యోగాలు చేయాలి. ఈ ఆస్తికి మీరే వారసులు. కావాలంటే విల్లు రాసేస్తాను, నన్ను ఒంటరి వాణ్ణి చెయ్యొద్దు అన్నారు మీ తాతగారు. అవును బావగారు, పెద్దనాన్నగారి మాట వినండి. మిమ్మల్ని చూశాక తాతగారికి ధైర్యం వచ్చింది, మొహంలో కళ వచ్చింది. నేనెన్ని సేవలు చేసినా బయటివాడినే అన్నాడు దేవరాజు జోక్యం చేసుకుంటూ. ఛా, అలా అనకు బాబు, నువ్వుండబట్టే కొంతలో కొంత బాధని మర్చి బతికాము. ఇంకెప్పుడు బయటవాడని అనకు అన్నాను నేను. అవునన్నయ్య, నీవు నాకు అన్నయ్య అవుతానని తెలిసి చాలా సంతోషం వేసింది. నాకు అన్నయ్య ఉన్నాడని తెలియగానే మీ బావగారి మొహం వేలాడిపోయింది భయంతో అంది మహేశ్వరి నవ్వుతూ.
పెద్దలు చెప్తున్నారు మీ ఇష్టం అన్నాడు చంద్రశేఖర్. అంతే, ఆ రోజు మా ఇల్లు ఆనందంలో మునిగి తేలింది. చంద్రశేఖర్ మహేశ్వరి కాలువ దాటి కొబ్బరి తోటల్లో తిరిగొస్తామన్నారు. ఆ రోజు గూడు పడవ సిద్ధం చేశాడు దేవరాజు. నిన్ను నేను దగ్గర పెట్టుకొని వాళ్ళని పంపించాను. చీకటి పడినా రాకపోయేసరికి నాకు భయమేసింది. దేవరాజు ఉన్నాడుగా, భయం దేనికి అన్నారు మీ తాతయ్య. అన్నంతా జరిగింది. లాకుల దగ్గర వడికి పడవ మునిగిపోయిందట. మీ నాన్నని అమ్మని ప్రాణాలకు తెగించి దేవరాజు కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు. నేను ఆ మాట విని ఏడ్చేశాను. కృతజ్ఞతలతో దేవరాజు చేతులు పట్టుకున్నాను. దేవరాజు నా గుండెల్లో దేవుడైపోయాడు ఆ రోజు. అన్నయ్య లేకపోతే మేము ఈ పాటికి శవాలుగా మిగిలేవాళ్ళం. అన్నయ్య గజ ఈతగాడు, మాకు ప్రాణభిక్ష పెట్టాడు అంది మహేశ్వరి. ఊరెళ్ళి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఇల్లు ఖాళీ చేసి వస్తాం అన్నారు చంద్రశేఖర్ మహేశ్వరి. పాపని నా దగ్గరే ఉంచుకుంటాను అన్నాను. సరేనంది మహేశ్వరి. వాళ్ళిద్దరినీ కాలువ దాటించి వచ్చాడు దేవరాజు. నీతోనే ఆటలు పాటలు, ఆకలి కూడా మర్చిపోయారు. ఆ రోజు శర్మగారు గబగబా వచ్చి మీతో మాట్లాడాలమ్మా అన్నారు. చెప్పండి అన్నాను. ఇక్కడ కాదు, పైకెళ్దాం అన్నారు. ఇద్దరం కలిసి పైకెళ్ళాం. నిన్ను ఎత్తుకునే ఉన్నాను నేను. మీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మొన్న అమ్మాయి గారు అల్లుడి గారి పడవ మునిగిపోయింది, ఉత్తినే కాదట. దేవరాజు పడవకి చిల్లు పెట్టించాడట, పడవవాడు చెప్పాడు అన్నాడు గుసగుసగా. నేను ఆయన వైపు హేళనగా చూశాను. మీకేదో దయ్యం పట్టింది పంతులు గారు. వాళ్ళిద్దరినీ రక్షించింది దేవరాజే. మొదటి నుండి మీకు దేవరాజు మీద అనుమానం అంటూ కోప్పడ్డాను నేను. మీకెలా చెప్పాలో తెలియటం లేదు అన్నారు శర్మగారు తలబాదుకుంటూ. కాసేపటిలో దేవరాజు ఏడుస్తూ వచ్చాడు. ఏం జరిగింది అన్నాను గాభరాగా. దేవరాజు జవాబు చెప్పటం లేదు. దొర్లి దొర్లి ఏడుస్తున్నాడు. కింద మీ తాతగారికి ఏం జరిగిందోనని పరిగెత్తాను. ఆయన నా వైపు అర్థం కానట్టుగా చూశారు. సరిగ్గా అప్పుడే గుమ్మంలో బండి ఆగింది. అందులోంచి శవాలుగా మారిన మహేశ్వరి చంద్రశేఖర్లని దించి హాల్లో పడుకోబెట్టారు. కళ్ళు తిరిగి పడిపోయాను నేను. సృహ వచ్చాక దేవరాజు ఏడుపు వినిపించింది. నేను కూడా వచ్చి నా రక్షించుకునేవాణ్ణి. నాకు ఆ బుద్ధి పుట్టనివ్వలేదు దేవుడు. నేను పోయినా బాగుండును అని. అంతా జరిగిపోయింది. పసిగుడ్డువు, నువ్వు నా చేతుల్లో మిగిలిపోయావు. మీ అమ్మ నాన్న పోయి వారం రోజులైందో లేదో మీ తాతగారు నిద్రలోనే ప్రాణం వదిలేశారు. నాకు ఈ లోకం చీకటైపోయింది. అందరితో పాటు పోదామన్నా కాలికి బంధంగా నువ్వు మిగిలావు. ఏమి చేయటానికి పాలుపోని స్థితి. తాతగారి దినవారాలన్నీ నడిచాయి. మీ తాతగారి అస్థికలు త్రివేణి సంగమంలో కలపటానికి దేవరాజు అలహాబాద్ వెళ్ళాడు. అతనే తల కొరివి పెట్టాడు. ఆ సాయంత్రం శర్మగారు వచ్చారు. కూడా మా పనివాడున్నాడు. అమ్మా, దుర్గాంబ గారు, వరుసగా ఇన్ని ఘోరాలు జరిగిపోతున్నా మీరింకా దేవరాజునే నమ్ముతున్నారు. వాడు తిరిగొచ్చాడంటే మీ ఇద్దరి ప్రాణాలు కూడా మిగలవు. వాడే మీ అమ్మాయిని అల్లుణ్ణి చంపించాడు. నిద్రపోతున్న బాబుగారి మొహం మీద తలగడ పెట్టి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఇప్పుడు ఆయనకి తలకొరివి పెట్టి మీ ఆస్తికి వారసుడవుతాడు. ఆనక మీ ప్రాణాలు మిగలవు. కావాలంటే మీ పనివాడి మాటలన్నా వినండి అని పనివాడి వైపు చూశారు. అవునమ్మగారు, దేవరాజు రాత్రి అయ్యగారికి మందిస్తానని వెళ్ళి చంపేస్తా ఉంటే నేను మేడమెట్ల మీద నిలబడి చూశాను. ఆరు నన్ను చూడలేదు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను అన్నాడు. నేను దిమ్మెరపోయాను. ఏడుస్తున్న నన్ను శర్మగారు ఓదార్చారు. ఇది దిగులు పడి కూర్చునే సమయం కాదు. బతికుంటే బలుసాకు తినొచ్చు. ముందు పాపం తీసుకొని దూరంగా వెళ్ళిపోండి. ఆనక మిగతా విషయాలు ఆలోచించవచ్చు అన్నారు. నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు? మీ బంధువుల ఇళ్ళన్నీ గాలిస్తాడతను. అక్కడికెక్కడికి వద్దు. మా అన్నగారి కూతురు రాజమండ్రిలో ఉంది. అందాక అక్కడ తలదాచుకోండి అన్నారు. నేను వెంటనే కొన్ని నగలు డబ్బు తీసుకొని నీతో శర్మగారి వెంట రాజమండ్రి వచ్చేశాను. ఆ తర్వాత నెల రోజుల లోపలే శర్మగారు చనిపోయారని తెలిసింది.
నా వివరాల కోసం ఆ నీచుడి శర్మగారిని కూడా చంపేసి ఉంటాడని గ్రహించాను. చిన్నగా కొన్ని నగలమ్మి నిన్ను చదివించి ఇక్కడ అజ్ఞాతవాసం చేస్తూ కాలం గడుపుతున్నాను అంటూ చెప్పడం ముగించింది దుర్గమ్మ. ఆమె గతమంతా గుర్తొచ్చి కళ్ళు ధారలు కట్టాయి. హరిణి అమ్మమ్మని ఆర్తిగా కౌగలించుకుంది. మా అమ్మ నా కోసం ఎంత త్యాగం చేశావు అంది. ఇందులో నా గొప్పతనం ఏముంది, రక్త సంబంధం అలాంటిది అంది హరిణి ముంగురులు సర్దుతూ. ఆ నీచుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలియదు, చాలా వరకు ఆస్తి నగలు తెగనమ్ముకొని ఆ ఊరు వదిలేశాడని విన్నాను. అప్పుడప్పుడు వస్తుంటాడట అంది దుర్గమ్మ. మరి ఇప్పుడు ఈ డబ్బంతా ఎక్కడిది? అన్నీ పోగా నా హారం ఒకటి మిగిలింది. అది ఎలాగైనా నీకు ఇవ్వాలని నా ఆశ, దాన్ని తాకట్టు పెట్టాను. మరి ఇల్లెందుకు అర్జెంటుగా మార్చేశావు? ఆ నాగరత్నం నరసింహంగాడిని వేసుకొని జమీందారిని లెవెల్లో వెళ్ళానులే సీటు దగ్గరికి. అంత ఖరీదైన నగ మనకుందని తెలియటం మంచిది కాదు వాళ్ళకి. అందుకే అది గిల్ట్ నగ అని వాళ్ళకి టోపీ పెట్టి ఆ లొకాలిటీ మార్చేశాను. ఇక నీకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలి, అదే నా ఆశ అంది దుర్గమ్మ మనవరాలి బుగ్గలు పుణుకుతూ. హరిణి మా అమ్మని ప్రేమగా అల్లుకుపోయింది. ఇదండి దుర్గమ్మ గారి ఫ్లాష్ బ్యాక్. ఆ తర్వాత దుర్గమ్మ గారి స్టెప్ ఏమిటి, కథలో దేవరాజు గారి వారు ఏమైనారు, ఆ దేవరాజు గారికి సంబంధించిన పాత్రలు ఇంకేమైనా వచ్చాయా, రేపు ఇదే సమయానికి ఇలాగే నా ప్రభాత కమలంలో విందాం. అన్నట్టు బ్రహ్మ కడిగిన పాదము అని అన్నమయ్య కీర్తనలతో హరిహరులను శారద గారు ఎంత బాగా చిత్రీకరించారు కదా. ఈ చిత్రాలన్నీ చూశారుగా. రేపు కథతో పాటు మరికొన్ని చిత్రాలను కూడా చూద్దాం. వారి చిత్రాలను మన ఛానల్లో పంచుకునేందుకు, అలాగే మహారాజశ్రీ మామగారిని చదివే అనుమతి ఇచ్చినందుకు మన్నెం శారద గారికి ధన్యవాదాలు. వింటున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు. మరి రేపటిదాకా సెలవా, బాయ్.